తిరుమల కొండపై కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు కాలినడకన వెళ్తూ ఉంటారు అలిపిరి శ్రీవారి మెట్లు ఈ రెండు మార్గాల్లో కాలినడకన భక్తులు కొండపైకి చేరుకుంటారు తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు కాలినడకన అలిపిరి నుంచి వెళ్లడానికి మెట్లు ఎక్కడం ప్రారంభించే ముందు అక్కడ శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి అక్కడ భక్తులు స్వామివారి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కును తీర్చుకుంటూ మెట్లు ఎక్కడం ప్రారంభిస్తారు అయితే ఇక్కడ స్వామివారు తన పాదాలను తన భక్తుడి కోరికను నెరవేర్చడానికి ఏర్పాటు చేసినట్లు ఓ కథనం ఉంది వివరాల్లోకి వెళ్తే తిరుమల కొండ మీదకు కాలినడకన అలిపిరి నుంచే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఇక్కడ తలయేరుగుండు ప్రాంతంలో కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండ మీద స్వామివారి కోసం నడిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి ఆయన రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలను చెప్పింది ఇక్కడే కొండ నుంచి నంబి గోవిందరాజ పట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకుని ఇరువురు శ్రీవారిని దర్శించుకునేవారట అయితే స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం రెండుసార్లు మాత్రమే తమకు దర్శనం అవుతోందని తిరుమల నంబి రామానుజాచార్యులు ఇద్దరూ బాధపడేవారట అప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల నంబి కలలో కనబడి ఓ అభయం ఇచ్చారట నా పాదాలని అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పారట అలా స్వామివారు తన భక్తుల కోసం ఏర్పాటు చేసిన పాదాలు నేడు అలిపిరి కాలినడకన మార్గంలో వెళ్లే ముందు కనిపించే పాదాలే శ్రీవారి పాదాలు ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వలనే స్వామివారు స్వయంగా తన పాదాలను కొండ కింద అలిపిరిలో ఏర్పాటు చేశారు ఇక అలిపిరి నుంచి కాలినడక మార్గంలో వెళ్లే వారికి అక్కడ కనిపించే మండపాన్ని పడాల మండపం అని అంటారు దీనినే పాదాల మండపం అని కూడా పిలుస్తారు ఈ మండపం శకం పదహారు వందల ఇరవై ఎనిమిది కాలం నాటిది ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనని ఉంటాయి ఇక్కడ మాధవదాసు అనే హరిజనుడు శ్రీహరిని దర్శించలేక శిలగా మారిపోయాడట తెలుగువారికి ముఖ్యమైన శ్రావణ శనివారం రోజున ఉపవాసం చేయడం భక్తుల ఆచారం ఆ రోజున స్వామివారికి పిండి తలిగలు వేయడం సంప్రదాయం ఆ పిండి మీద శ్రీకాళహస్తి అగ్రహార ప్రాంతంలో హరిజనుల ఇంటిలో కంచి ప్రాంతంలోని హరిజనుల ఇంటిలో పాదముద్రలు పడతాయి ఆ పాదముద్రలను కొలతలు వేసి శ్రీవారికి ఇత్తడి రాగి పాదరక్షలు తయారు చేస్తారు శ్రీకాళహస్తి నుండి ఒకరు కంచి నుండి ఒకరు శ్రీవారి పాదరక్షల్ని నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా తీసుకువచ్చి అలిపిరిలో చేసి పాదరక్షలను మందిరంలో ఉంచుతారు ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయి కారణమేంటో తెలుసా తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామివారు కొండ దిగి వస్తారట అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్లి తిరిగి కొండ ఎక్కే వేళ వాటిని ఇక్కడే వదిలి వెళ్తారని పురాణ ఇతిహాసం అందుకనే అక్కడ పూజామందిరంలో పెట్టిన పాదరక్షలు అరిగిపోతాయని భక్తుల విశ్వాసం